ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. సింహరాశి 2020 జనవరి 16వ తేదీ గురువారంతో ప్రారంభమై 31వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ పక్షంలో సింహరాశిలో జన్మించిన జాతకులకు సూచనలు, సలహాలు, ఫలితాలు క్లుప్తంగా 4 పాయింట్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక మొదటి పాయింట్కి వెళ్తే 16వ తేదీ ఉదయం దగ్గర నుంచి 19వ తేదీ సాయంత్రం 5:48 వరకు ఉన్న సమయం అంతా కూడా ఆనందమే ఆనందం. పండగ వాతావరణం అంతా కూడా ఆనందం, కానీ అక్కడ డబ్బు ఖర్చు పెట్టిన ఆనందం, ఇప్పుడు డబ్బు ఖర్చు కాకుండా ఉండే ఆనందం 16వ తేదీ దగ్గర నుంచి. ఈ ఆనందం ఎవరితో పంచుకోవాలి? స్నేహితులతోనా, లేక కుటుంబ సభ్యులతోనా? కుటుంబ సభ్యులు అంటే ఎవరు? భార్య బిడ్డలా? కాదు, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో సరదాగా మాట్లాడటానికి, మీ మనసులో ఉన్నటువంటి మాటలను విప్పి చెప్పడానికి, వారు విన్నటువంటి మాటలపైన వారి అభిప్రాయాలు ఏమిటి అనేటువంటి వాటిని ఏదో ప్రకారంగా సాధించాలని తపనతోటి వారితో గుసగుసలనే మొదలు పెడతారు. సో మీ ఆలోచన ఏమిటంటే, మీరు వారితో గుసగుసగా మాట్లాడారంటే ఆ గుసగుసల వెనక ఏదో ఒక లబ్ధి, ఒక స్వార్థం అనేది ఉంది మీకు, కనుకనే మీరు మాట్లాడగలుగుతున్నారు. బట్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా. వారు అనుకుంటారు, మా వాడు ఏమిటి ఈరోజు ఇంత బాగా మాట్లాడుతున్నాడే, పండగకి ముందు మాట్లాడితే పండగకి ఏమైనా డబ్బులు అడుగుతాడే అనుకున్నాము, కానీ పండగ ముందు దీని విషయం ఎత్తలేదు, పండగ అంతా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎత్తాడు అంటే పండగకి డబ్బు అయిపోయిందిరా, ఏదైనా డబ్బు కావాలని అడుగుతున్నాడా, లేకపోతే ఏమిటి, అసలు మొత్తం మీద ఏదో విశేషం ఉందని మీరు చెబుతున్నటువంటి అంశాలన్నీ కూడా విన్నట్టే వింటాడు, కానీ తన ఆలోచన అంతా వేరే తాగా ఉంటుంది. కనుక ఇప్పుడు నేను చెప్పే సలహా ఏంటంటే, మీరు మీ సోదరులతో కానీ సోదరులతో కానీ ఏం చెప్పాలనుకున్నారో మీరు చెప్పారనుకోండి, చెప్పినంత విని, ఎరా అన్నయ్య నేను చెప్పింది ఏమిట్రా ఒకసారి చెప్పు అని నోరు ఎల్లబెడతాడు. రే నేను వినలేదురా, ఎక్కడో ఆలోచన ఉంది అంటాడు. సో మీరు చెప్పింది వృధా అయిపోతుంది కాబట్టి చూడండి. అందుచేత ఒకటికి రెండు కాదు, 3కి 4 సార్లు చెప్పాల్సిన అవసరం ఉంది. అది గుసగుసలు కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా 4-5 సార్లు చెప్పండి. అన్నయ్య ఇదిరా సంగతి, అన్నయ్య ఇది, అక్కయ్య ఇది, ఒరే తమ్ముడు ఈ ప్రకారంగా ఉందిరా పరిస్థితిని చెప్పండి. ఆ విధంగా చెప్పిన కారణంగా దాని వెనక ఉన్నటువంటి లబ్ధి ఏమిటో మీరు తర్వాత నిదానంగా పొందగలుగుతారు. ఇక సెకండ్ పాయింట్కి వస్తే 19వ తేదీ సాయంత్రం 5:48 మొదలై 24వ తేదీ ఉదయం 7:40 అంతమయ్యేటువంటి ఈ సమయం అంతా కూడా కొంత వ్యతిరేకంగానే ఉంది అని చెప్పాలి. రెండవ పాయింట్ ఎక్కడ వ్యతిరేకం? మీరు చేసే ఉద్యోగము, వ్యాపారము, వృత్తి, కెరీర్, మీరు వాడేటువంటి వాహనం కావచ్చు, లేకపోతే ఉండేటువంటి అద్దీళ్ళు కావచ్చు, సొంతిళ్ళు కావచ్చు, ఏదైనా సొంతిళ్ళు అనగానే వెంటనే మా దాంట్లో ఏదో వాస్తులోపం ఉందనుకుని దాన్ని గోడలు గొబ్బెలు పగల కొట్టడానికి ప్రయత్నం చేయకండి. ఈఎంఐ కట్టడంలో ఎక్కడో లోపం ఉండొచ్చు, లేదా ఒక్కోసారి ఆ దాంట్లో ఏదో చిన్నపాటి పక్కింటి వారి ద్వారా సమస్యలు ఉండొచ్చు, సంతానం ద్వారా చిన్నపాటి చికాకు ఉండొచ్చు. ఏదైనా పండగ తర్వాత ఉన్నటువంటి మొదటి 3 రోజులు 4 రోజులు ఉండేటువంటి ఆనందం ఇక్కడ కనపడదు. పై అధికారులతో చివాట్లు ఎక్కడ పడతాయని ఒక బాధ, అధికారి గారికి ఎక్కడ క్షమాపణ చెప్పుకోవాలనేటువంటి ఒకటి చిన్న చికాకు, వీటన్నిటికి తోడు ఒక్కోసారి అనారోగ్యం. ఇవన్నీ దేనికి వస్తున్నాయి? ఏదో తెలియనటువంటి తప్పు మీరు చేసి ఉండబట్టే కొంత భయం కూడా ఉంటుంది. ఏం తప్పు చేశాం? మీరేం మోసం చేయలేదే, మరి ఏం తప్పు చేశారు? మీలో తెలియకుండానే సోమరితనం పెరిగింది. అదే మీ సోమర్తనాన్ని మీరు ఏం చేస్తున్నారంటే, ఆ సోమర్తనం వల్ల కొన్ని కొన్ని పనులు వాయిదా వేసుకుంటూ వచ్చారు. 2019లో కొంత వాయిదాల పర్వంతో ముగిసిపోయింది. ఇప్పుడు వాయిదాల పర్వం ఇక నుంచి జాంతా నై అంటాడు పై అధికారులు కావచ్చు, మీలో ఉన్నటువంటి బుద్ధి కారకుడు కూడా ఒక్కోసారి చెప్తాడు. ఒక్కోసారి బుద్ధి అంటుంది హాయిగా పడుకుంటే బాగుండే అనుకుంటుంది, మళ్ళీ అదే బుద్ధి మళ్ళీ మీకు వార్నింగ్ ఇస్తుంది, ఏయ్ ఏంటి పడుకుంటావా, అంత సోమర్తనంగా ఉందా, పనులు ఆగిపోతాయి జాగ్రత్త అని మళ్ళీ హెచ్చరిస్తుంటుంది. అలాగే సంతాన విషయాల మీద శ్రద్ధ ఒక్కోసారి చూపలేకపోయిన కారణంగా వారి కొంచెం ఇబ్బందుల్లో పడ్డారు, వారు మన కనుసన్నలను తప్పుకున్నారనేటువంటి బాధ భయం కూడా వస్తుంటుంది. సో మొత్తం మీదంటే మీలో అశ్రద్ధ ఎక్కువైంది, సోమర్తనం ఎక్కువైపోయింది. కాబట్టి శ్రద్ధ పెంచండి. ఎవరి మీద? మీ ఉద్యోగాల మీద, మీ వ్యాపారాల మీద, మీ ఆరోగ్యం మీద, మీ సంతానం మీద, మీ వాహనం మీద, మీ ఇంటి మీద, మీ తల్లిగారి మీద, మీ అమ్మగారు చెప్పే మాట ఒక్కోసారి లెక్క కూడా చేయరు, ఉండు అని ఆమె ఏదో ప్రకారంగా నోరు ముంచడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పుడు శ్రద్ధ పెట్టాలి.
దాంతోపాటు సోమరతనాన్ని దరిదాపులు రానియకుండా చేయగలిగినప్పుడు మాత్రమే. కానీ ఇక్కడ ఒక నెక్స్ట్ మూడవ పాయింట్లో వీడు ఒక విషయం చెప్పబోతున్నా, అందువల్ల మీకు ఇంకా సోమరతనం పెరుగుతుంది. అందుకే ముందే హింట్ ఇస్తున్నా, సోమరతనం పెంచుకున్నారా ఏమవుతుందో తెలుసా? ఇక మూడవ పాయింట్ ఏంటంటే, 24వ తేదీ ఉదయం 7:40 ప్రారంభమై 29వ తేదీ ఉదయం 5:30 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా బ్రహ్మాండం. 24వ తేదీ ఉదయము 9:57 మీకు ఆరవ స్థానంలో శని సంచారం వెళ్తున్నాడు. డబుల్ ధమాకా అని చెప్పాను, శని అద్భుతంగా డబుల్ ఢమాకా ఇవ్వబోతున్నాడు. సువర్ణమూర్తిగా ఇలాంటి అద్భుతం డబుల్ ఢమాకా శని ఇస్తున్నానని చెప్పి రోజు 1 గంట నిద్రపోయేవాళ్ళు 6 గంటలు నిద్రపోతారు. చూసారా సోమరతనం పెరుగుతుంది. కనుక ఇక్కడ ఒక హింట్ ఏంటంటే, శని మీకు అనుకూలతను ఇస్తున్నాడు, నో డౌట్. సువర్ణమూర్తికి ఇవ్వబోతున్నాడు 6 డబుల్ ప్లస్ డబుల్ ఢమాకా. కానీ మీలో సోమరతనం ఉన్నదని గ్రహించానికి అసలే ఆయన సోమరి, నిదానంగా మందుడు, స్పీడ్గా వెళ్ళలేడు. ఈ భజక్రం అంతా 18 సంవత్సరాలు ఒక గ్రహం తిరిగి వస్తే రాహువు, ఈయన 30 సంవత్సరాలు తిరుగుతాడు. చూసారా? అలాగే గురు 16 సంవత్సరాలు తిరుగుతాడు. అన్నిటికంటే ఎక్కువ కాలం తిరిగేటువంటిది ఎవరయ్య అంటే శని. కనుక ఆయన కంటే ఇంకా పెద్ద సోమరి పోతులాగా పనులన్నీ ఎక్కడ పనులు అక్కడే మూలపెట్టి వెళ్దామనేటువంటి ఆలోచనలోకి మీరు వస్తారు. ఆలోచన రావటానికి శనే ప్రేరణ. నీకెందుకు నేనున్నాను, పో, ముద్ద ఇస్తాను, బంగారం ముద్ద. ఇంకేముంది, ఈ ముద్ద కనబడుతుంటుంది, అధికారుల దగ్గర చెప్పే మాట వినరు, ఫైల్స్ అక్కడ ఆగిపోతాయి, దానివల్ల సమస్యలు వస్తాయి, కోర్టు కేసులు పెరుగుతాయి. ఇదంతా ఎందుకు? సోమరతనాన్ని కంట్రోల్ చేస్తే అయిపోతుంది కదా. సోమరతనం ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో, మీ శ్రీమతి గారి వలన మీకు బాగా లబ్ధి, మీ భాగస్వాముల వలన మీకు బాగా లబ్ధి, మీ శత్రువుల వలన మీకు లబ్ధి. దీనికి తోడు అనుకూలంగా కొంత మీ ఆలోచనలు సోమరతనం లేకుండా ఉంటే అనారోగ్యం లేకుండా పరోక్షంగా లబ్ధి, అన్నింటా లబ్ధి కలగటానికి అవకాశాలన్నీ కూడా అంది వస్తుంటాయి. ఇక నెక్స్ట్ తర్వాత 4వ పాయింట్ ఏమిటంటే, 29వ తేదీ ఉదయం 5:30 ప్రారంభమై 31వ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయాన్ని కనుక ఒక్కసారి పరిశీలిస్తే అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. దానికి నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా. మీరు ఏదో ఒక బాధ, ఆ బాధ నెలాఖరులో వస్తుంది అంటే ఆర్థికంగా కొన్ని సమస్యలు వచ్చే బాధ కాదు, అది ఇతరులకు చెప్పుకోలేని బాధ. నాకు తెలుసు ఆ బాధ ఏమిటో, అది మనం కొన్ని విషయాలు చెప్పలేము. కనుక ఆ బాధ తగ్గాలి. ఆ బాధ తగ్గాలంటే ఏం చేయాలి? ఏదో పరిహారం చేయాలి, లేదా భగవంతుడికి మొరపెట్టుకోవాలి. సో మీరేం చేస్తారంటే, 29వ తేదీ ఆ రోజే బుధవారం వసంత పంచమి, సరస్వతి. సరస్వతి అంటే ఎవరు? మనకు చక్కటి విజ్ఞానము, మంచి బుద్ధి, ఆలోచనలు, సంకల్పాలు, అద్భుతమైనటువంటి విజయాలు ఇవ్వటానికి ఇచ్చేటువంటి ఆలోచనలు ఇచ్చేటువంటి తల్లి సరస్వతి. కనుక అలాంటి ఆలోచన ఇచ్చేటువంటి తల్లి 29వ తేదీ ఉంది కనుక ఆ రోజున ఆ తల్లిని ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించండి. నేరుగా ఆ రోజు సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి 7 గంటల మధ్యకాలంలో ప్రశాంతంగా కూర్చోండి. వీలైతే ఆ రోజు సాయంత్ర సమయంలో వైట్ డ్రెస్ వేసుకుని ప్రయత్నం చేయండి. ఫుల్ వైట్ కాకపోయినా కనీసం షర్ట్ వేసుకోండి, లాల్చి, లేకపోతే శారీని ఉంటే ఆడవాళ్ళు వైట్ శారీ కట్టుకుంటారు, జాకెట్ వేసుకుంటారు, లేదు లేకపోతే ఒక వైట్ కర్చీఫ్ తీసుకోండి. అలా అలా విసురుకుంటూ ప్రశాంతంగా కూర్చోండి. ఆ సమయంలో బొరుగులు అంటారు, మరమరాలు అంటారు, ఆ మరమరాలు ఆ సాయంకాల సమయంలో అన్ని చోట్ల అమ్ముతుంటారు కూడా. కనుక వీలైతే ఆ మరమరాలని ఆ సాయంత్రం 5 to 7 ఈ మధ్యలో, ఆ రోజు బుధవారం రాహుకాలం అంటూ ఏమీ లేవు కనుక ఆ సాయంకాలం సమయంలో ఆ బురుగులు తిని అంత బెల్లం కూడా తినడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం.